అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి తొంభై నెలల డిఏ బకాయిలపై సంచలనీయాలు సో తొంభై నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకు సంబంధించి లెవెన్త్ పిఆర్సి బకాయిలు అలాగే ట్వెల్త్ పీఆర్సీ ఇంప్లిమెంటేషను ఈలోగా ఐఆర్ ఈ నాలుగు అంశాలకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ వీడియోలో తన గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా ఈ తొంభై నెలల పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలతో పాటుగా ఐఆర్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే భావిస్తున్నారు సో ఇలా జరగాలని అనుకునే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ వర్గాలకి బకాయిలు అయితే చెల్లించాలి సో ఇక్కడ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెండింగ్లు ఉన్నటువంటి బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చిన్నపాటి మధ్యలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సో ఏపీ ఎన్జిఓ హోమ్ హాల్లో ఉద్యమ అధ్యయన తరగతిలో ఆదివారం జరిగాయి చిన్నపాటి మంజుల మాట్లాడుతూ ఆరు నెలల నుంచి కూడా ఉపాధ్యాయులు దాచుకున్నటువంటి పిఎఫ్ఓ ఏపీజీఎల్ఏ బకాయిలు కోట్లలో నిల్చాయని పేర్కొన్నారు వాటిని సత్వరమే చెల్లించాలని డిమాండ్ చేశారు పదకొండవ పిఆర్సీ బకాయిలు తొంభై నెలల పెండింగ్ డీఏలను ఎప్పుడు విడుదల చేసేది ప్రభుత్వం చెప్పాలని కోరారు సో సుమారుగా తొంభై నాలుగు నెలల డీఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల ఈ బకాయిలకి అయితే మొత్తం మీద ఐదు సంవత్సరాల బకాయిలు అయితే ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలకి సంబంధించి తొంభై నెలల పెండింగ్ డిఏలు అయితే ఉన్నాయి ఒక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి జనవరి జూలై డిఏ బకాయిలను ఇంకా ప్రభుత్వం అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉంది సో పన్నెండో పీఆర్సీ కమిషన్ నియమించి సహజమైతే త్వరలోనే మధ్యంతరం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు ఉపాధ్యాయులకు పనిపారంగా మారిన యాప్స్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఆ పాటలో పనిచేస్తున్న వస్తున్న ఇబ్బందులను తొలగించి ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని కోరారు సో ఈ కార్యక్రమంలో పలువురు అయితే పాల్గొనడం కూడా జరిగింది సో కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ని అయితే క్లియర్ చేసి వారి యొక్క ఆర్థిక సమస్యలను క్లియర్ చేయాలి సో రేపు జరిగే క్యాబినెట్ భేటీలో భాగంగా దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే వస్తుందండి ఎందుకంటే అన్ని శాఖలకు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు సో రేపు అన్ని శాఖలకి సంబంధించి మీటింగ్స్ అయితే కండక్ట్ చేస్తారు అందులో భాగంగా ఉద్యోగులకి సంబంధించి డిసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెక్స్ట్ డే